నమస్తే రైతు సోదలారా వెల్కమ్ టు కేఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం నీల సంపకి పంట పండించే విధంగా వివరంగా తెలుసుకున్నాం ఈ పంట చిత్తూరు జిల్లా శాంతిపుర మండలం సోగరపల్ల గ్రామంలో ఉన్న బాబా అని రైతుకి వచ్చాం ఇతని ఈ పంట గురించి వివరంగా తెలుసుకుందాం నమస్కారం నమస్కారం ఈ నీల సంపగది మొత్తం ఎంత విస్తారంలో నా మీరు ఒక ఎకరాల్లో సార్ అదే ఎలా దున్నకం చేసుకోవాలి చెప్తా మీరు దున్నకంలో అంటే బాగా ఐదు మడకలో బాగా దున్నుకునేసి మళ్ళీ పెంట్లో రోడ్డు వేడు కొట్టుకుని మళ్ళీ తొమ్మిది మడక బాగా దుక్కి దున్ ఇది దుక్కి వలుగులుగా చేసుకుంటే బాగుంటుంది మళ్ళీ ఒకసారి నాటేస్తే మళ్ళీ ఒక మూడేండ్లం వరకు మళ్ళీ దీంట్లో అంతా ఏమి దున్నకం అనేది ఏమి ఉండదు కదా అందుకోసం ఫస్టే బాగా దున్ని అంతా అదే విధంగా ఈ దున్నకం తర్వాత ఏమన్నా దాంట్లో లోపల ఎరువులు వేసుకుంటారా మామూలుగా దున్నే ఈ ఎరువులు అంతా ఏమేద్దా అంటే ప్యా ఇది పేడ ఎరువులు ఒక ఐదు లోడ్లు వేసుకుంటాంనా అంతే అదేవిధంగా దీనికి సాలు ఎలా పెట్టాల మీరు సాలు వచ్చి వచ్చి ఒక రెండున్నర అడి మూడు అడీలు అంటే చెత్త ఇప్పుడు ఒక ఫస్ట్ ఇప్పుడు నాటేస్తా అంటే ఒక మూడేళ్ళ దాకా అట్లే ఉండిపోతుంది అందుకోసము సెంటర్లో ఒక సెంటర్లో చెత్త వస్తుంది కదా దానికి రోడ్ కట్టవేట అని కొత్తగా వచ్చింది అది ఇప్పుడు అది చేసుకుంటే మన కూల ఖర్చు కూడా తగ్గుతాదినా అదే విధంగా ఈ చెట్టుకు చెట్టుకు మధ్య గ్యాప్ ఎంత ఉండాలా చెట్టుకి చెట్టుకు మందే ఒక గడి ఉండాలనాడు ఇట్ల గడి ఇట్లో గడి ఉంటే ఒక సంవత్సరం రెండేళ్ళు మూడు ఏళ్ళ దాకా కాస్తుంది ఇది అంతవరకు ఒక గడ్డి నాటితే దగ్గర ఒక యాభై గడ్డల తర అవుతుంది బాగా అల్లం తర ఇడుగుతుంది ఇది అవునా ఈ విత్తనాలు ఎక్కడ తెచ్చుకుంటారు మేము ఇక్కడ వచ్చి కర్ణాటక తెచ్చుకున్నాం ఎక్కడ కర్ణాటక కర్ణాటక నుంచి వచ్చి బెత్మంగ దగ్గర నుంచి తెచ్చుకున్నారు అవునా అదేవిధంగా ఎలా మొదటిగా ఎలా దీన్ని అన్న మీరు నేలసంబకి మార్చి నాటుదామని చెప్తున్నాను కదా అది ఎలా నాటుతారు మాకు చూపిస్తారు ఇప్పుడు మీరు ఇది అంటే ముందు అంటా నేను క్లీన్గా రోడ్ వెటరేసి అట్లనే నాటేసిన అన్న ఇప్పుడు వచ్చి డైలీ డైలీ తొక్కి తొక్కుతా ఉంటే బండ్ అయిపోతుంది అందుకోసం నేను బెడ్లు తొలేసిన అన్న ఒక మూడు అడిలు గ్యాప్ వదిలేసి మూడు మూడు అడిలు తోసి గ్యా బెడ్ ఎగేస్తున్నాను బెడ్ ఎగేసేసి ఇట్లా డ్రిప్ అయిపోయి ఈ గడ్లు ఉంటాయినా మనం ఇట్లు కూడా నాటుకో వెళ్ళిపోవచ్చు ఇంట్లో బ్లాక్గా ఉండాలా అంటే ఇవంతా మొత్తం వచ్చేవి ఇట్లా ఇట్లా నాటుకుంటా వెళ్తే ఇది డిల్ ఇది బాగా ఏర్ కూడా బాగా వదులుతుంది మనం తొక్కేది కూడా ఏమి నా ఇట్లా ఒక ఒక అడికి ఒక అడి నాటుకుంటా ఉంటే సరిపోతున్నా నాటుకుంటే సరిపోతున్నా ఇట్లా నాటుకుంటా ఉంటే బాగా ఇది గ్రోత్ కూడా బాగా వస్తుంది మనం తొక్ తొక్కుతా ఉంటే బండ్ అయిపోతుంది మనం ఇక్కడ అంతా ఇక్కడ తొక్తా ఉంటాము ఇది మాత్రం అట్లే ఉంటుంది అంటే బాగా నెల మెత్తగా ఉంటే బాగా బాగా వేలు బాగా వస్తుంది బాగా క్రాప్ అనేది బాగా వస్తుంది దీంట్లో కాంటే చెత్త మందు కూడా మనం కొట్టుకోవచ్చు చెత్త మందు ఇక్కడ కొడితే దీని మీద ఎగిరేది కూడా ఛాన్స్ ఉంటుంది దాన్ని బట్టి కూలలు కూడా తక్కువ ఇది మీరు ఎకరాకి ఎంతనా సార్ ఎకరాకి ఎంత పడుతుంది గడ్డలనేవి ఎకరాకి ఒక ఏడు ఏడు వందలనికి ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందలు గడ్డలు మాటలు పడుతుంది అంటే ఇప్పుడు ఎకరాకి ఎనిమిది వందల వరకు దాదాపుగా ఎనిమిది కేజీలు పడతాయి అంటారు అవునా గడ్డలు కావాలంటే అంటే నెలసీమ గడ్లు కావాలంటే రైతులు కావాలంటే మీరు ఇవ్వగలుగుతారు ఏమన్నా ఇస్తాం ఇప్పుడు ఎత్తనా మాకే కావాలా మేము షిఫ్ట్ చేస్తూ ఉన్నాము మాకై మిగిలింది ఎవరన్నా కావాలన్నా నాడుకోవాలని ఇచ్చేస్తే మేము ఇస్తాము తప్పకుండా మేము మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము అడుగుతాము ఎవరైనా కావాలంటే మీరు మాకు హెల్ప్ చేయండి సరేనా అన్న అదేవిధంగా మూలక నాటినప్పటి నుంచి ఎన్ని రోజులకు మనకు క్రాప్ వస్తుంటారు నాటినప్పటి నుంచి ఎన్ని రోజులు క్రాప్ వస్తుంటారు ఇది స్టార్టింగ్ మొలక నాటినప్పుడు ఇంకా షాంపుల్ వచ్చి ఒక ఐదు నెలలు ఆరు నెలలు పడిపోతుంది అంటే నాటినప్పటి నుంచి ఐదు నెలల షాంపుల్ షాంపుల్ ఐదు నెలలు ఆరు నెలలు అవుతుంది మళ్ళీ షాంపుల్ వచ్చినాక ఒక మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరం నాలుగు సంవత్సరాల దాకా కూడా ఉంటుంది మనం ఎట్లు చూసుకునే బట్టి విధానం అదే విధంగా దీనికి ఏమన్నా అదే ఎరువులు ఏమన్నా అవునా ఇది త్రిబుల్ నైన్టీన్ వదులుకుంటా ఉండాలా మళ్ళీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఒక వారం త్రిబుల్ నైన్టీన్ ఒక వారం థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ వేసుకుంటే ఈ పూలు కూడా క్వాలిటీలు అనేది బాగా వస్తుంది అదేవిధంగా ఈ పంటకు మందులు పిచికారి అని ఏమైనా చేస్తామాలా మందు అంటే వేరే పంటలతో పోలిస్తే అన్ని పంటలకన్నా చీప్ అండ్ బెస్ట్ నా ఇది అంటే ఇప్పుడు వరకు నేను ఒక మూడేళ్ళైంది ఇంతవరకు కూడా నేను ఒక పదివేల రూపాయలు మందుకు పెట్టాను ఎక్కువ కూడా పట్టలేదు తక్కువ మందు పెట్టుకుంటే కూడా సరిపోతుంది అవును తక్కువ మందు పులుగోట్టు పడుతుంది అంతే ఎప్పుడన్నా ఈ మంచు కాలంలో ఇది రోగం ధర వస్తుంది దీనికి పెట్టు కవాచు కొట్టుకుంటే సాల్ అదేవిధంగా దీనికి నీటి పారుదల అంటే నీరు అనేది ఎలా పెట్టుకోవాలి పంటికి నీ నీరు అంటే ఒక ఇది అంటే డ్రిప్ ద్వారా నీళ్ళు పెడతా మీరు అవును అంటే రోజుకి ఎంతసార్లు పెట్టాలి లేకపోతే రోజంత రోజులో ఎన్నో అవర్ పెట్టాల్సి వస్తుంది అంటారు ఇది మలుకు నాటినప్పుడు దినం మార్చి దినం పెట్టుకుంటాం నా బాధగా ఎక్కువ పెట్టేస్తే చెత్త వచ్చేస్తుంది అందుకోసం ఇది మలుకొచ్చేదాకా దినం మార్చి దినము ఒక రెండు మూడు అవర్లు పెట్టుకుంటాము అంతే బాగా తెడిపేసినాక ఒక రెండు మూడు అవర్లు పెట్టుకుంటాము అన్నాక కానీ ఇది అంతా కప్పుకొనేసినాక ఒక రెండు అవర్లు పెడితే చాలు ఇది ఇది ఎండాకాలం వచ్చి నీళ్ళు కూడా అంతగా ఈడ్సేద్దు ఇది ఈ ఈ ఆకులు ఆకలి అంతా కప్పుకొని వస్తుంది అంటే నీళ్ళు కూడా మనకి కవరేజ్ వస్తుంది ట్యామ్ అనేది ఆడిపోకుండా ఆకలి కప్పుకొని పెట్టి నీళ్ళు అంటే అదే విధంగా ఇప్పుడు ఆరు నెలల క్రాప్కి వస్తున్నారు కదా మామూలుగా మంచి క్రాప్ ఏ టైం నుంచి వస్తుంటారు మంచి క్రాప్ అంటే ఇప్పుడు ఫస్ట్ జనవరికి నాటం అనుకోండి జనవరికి నాటితే ఒక ఐదు నెలలు ఆరు నెలలు అంటే మనము షాంపులు వచ్చి వరలక్ష్మి పండుగకి రా రావాలని ఇది క్యాలిక్యులేషన్ చేసి నాటుకోవాలా క్యాలిక్యులేషన్ చేసి నాటుకుంటే జన్ ఇది వరలక్ష్మి పండుగ వినాయకన్ పండుగ మళ్ళీ దసరా దీపావళి అవంతా చిక్త అంటే వరలక్ష్మి పండుగ ముందు ఆరు నెలల ముందు నాటితే వరలక్ష్మి పండుకి ఫుల్ క్రాప్ వస్తుంది అంటే మీరు ఆరు నెలల నుంచి తర్వాత మూడు రోజుకి ఎంత నాకు పోవచ్చు కాయ ఇది షాంపూలు వచ్చి ఒక ఒక రెండు మూడు కేజీల స్టార్ట్ అవుతుంది ఒక ఎకరాకి వచ్చి బాగా చేసుకుంటే ఎరువులు బాగా వరకు ఒక కుంటాల్లో ఒక కుంటాలు కోవచ్చు దినానికి దినానికి ఈ విధంగా అలాగా అదే కుంటాల్లో యొక్క సమసం అంట అంటే ఒక ఫుల్ క్రాప్ ఇది బాగా క్లైమేట్ బాగా ఉంటే ఒక ఒక దినానికి ఒక కుంటాల్లో ఒకటిన్నర కుంటాలు దొరుకుతుందా అట్లా వచ్చి ఒక రెండు నెలలు లేదా రెండున్నర నెలలు దొరుకుతుంది నాకు మళ్ళీ తగ్గుతా వస్తుంది మళ్ళీ ఇవంతా ఇవంతా వస్తాయి ఇక్కడ ఇంకా స్టార్టింగ్ అవుతుంది మళ్ళీ రోజుకి ఇవి ఇవి అని పర్చేస్ చేయాలా వైట్గా వచ్చిందో వైట్గా వచ్చేసి మళ్ళీ సాయంత్రం తెల్లారు కొంత ఇవంతా ఇట్లా సైడ్కి వచ్చేస్తాయి మళ్ళీ ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఇది సెంటర్ ఇది లాస్ట్ బిగినింగ్ ఇది ఇది మొత్తం అయిపోయినాక దీంట్లో వచ్చి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై అంటే డబుల్ ఒక దీనికి డబుల్ వస్తాయి న నలభై పూలు నలభై పూలు వస్తాయి అంటారు ఇది అయిపోయిన తర్వాత దీనికి కోసేయాల కొడుతో ఇది కోసేస్తే దీని గ్రోత్ అంతా ఇప్పుడు ఈడ్చేది వేరే ఇది పక్కలో వస్తా ఉంటుంది సేమ్ ఇప్పుడు ఇది ఆవులకి గవర్నమెంట్ కొసు ఎట్లా అట్లా వస్తూ ఉంటుంది అంటే అట్లా వస్తా ఉంటుంది ఇప్పుడు మార్కెట్ లో ఏడు పర్సన్ కి నూట ఎనభై ఇంకా ఇన్నూరు ఇన్నూట ఇరవై దానికి ఉంది ఒక కేజీ అంటే మీ పండుగలో ఉంటే బాగా తక్కువ ఎక్కువ అంటే ఇన్నూరు ఇన్నూట యాభై మున్నూరు రూపాయలు కూడా పోతుంది ఒక కేజీ తక్కువ రేట్ లేకపోతే ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఎప్పుడూ కీడిస్తుంది అంటే నష్టమంటే రాదు నష్టం అనేది ఏమీ లేదు వేరే పండ్లు చేస్తే కానీ నష్టం అనేది వచ్చేస్తుంది దీంట్లోనే నష్టం అనేది ఏమీ లేదు ఒక అప్పు అప్పులో మనం పడిపోయినా అనుకో గమ్మున ఇది ఒక ఎకరా నాటుకుంటే అప్పులు కూడా ధారాళంగా కిండలు మూసుకొని తీసేయచ్చునా దీన్ని బట్టి మాకు నేను కూడా అప్పులో చేసిన చేసినాను నేను కూడా తీసుకున్నాను అదే విధంగా మీరు మొత్తంగా ఈ పంట మీకు ఒక ఎంత అప్రాక్సిమేట్లీ ఎక్కువ కాదు ఎంతవరకు మీకు దగ్గర దగ్గర నేను ఒక ఐదు లక్షల రూపాయలు అప్ చేసినాను ఈ పంట నాటుకు ముందే చేసినాను ఈ మా పంట అయిన వరకు నేను నా అప్పు అంతా క్లియర్గా చేసిపోయింది ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు ఇది ఎత్తి వేరే పక్క చిప్ చేసి నాటాలని పంటలో ఇప్పుడు అయిపోయింది ఇంకో ఇంకో తీసి నాటాలంటారు అవును నాటాలనుకుంటున్నాను ఈ రోజు కోయాలన్నా ఆ రోజు ఒక ఆరు గంటలకు వస్తే ఒక తొమ్మిది గంటల వరకు మేము విడిపించేసి మార్కెట్కి ఆటోకి వేసేస్తాము వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతారు ఈ స్కూల్కి టీచర్ రాలేకపోతే కూడా ఒక దినం అడ్జస్ట్ అయిపోతుంది కానీ ఇది వచ్చి ఒక తొమ్మిది గంటల లోపల ఇడిపి లేకపోతే ఆ పూలు వేస్ట్ అయినా అది పాడైపోతుంది మళ్ళీ మార్కెట్లో అది పనికి రాదు ఆదివారం గవర్నమెంట్ వాళ్ళకి ఆదివారం అన్న సెలవు ఉండొచ్చు కానీ ఈ పంట నాటుకుంటే ఆదివారం కాదు ఈ ఆవారం వారం కూడా ఇది ఉండదు బయలు డైలీ ప్రతిరోజు పని ఖచ్చితంగా పని ప్రతిరోజు ఇది ఎంత బాధన్నా కానీ ఎంత వానన్నా కానీ ఎంత దీనంగా కానీ తొమ్మిది గంటల లోపల ఇడిపించేయాలన్నా లేకపోతే పూలు వేస్ట్ అయిపోతుంది పూలు వేస్ట్ అయిపోతుంది ఇడిగిపోతుంది నా ఎకరా పొలంలో పూలు కోయడానికి ఎంతమంది కూలీలు పడతారునా ఒక స్టార్టింగ్ ఒక ఒక నెల రెండు నెలల వరకు ఒక ఇరవై ఇరవై ఐదు ఒక యాభై కేజీలు అంటే ఒక ఇది చాలు అంతే ఇంకా క్రాప్ ఎక్కువగా ఒక కుంటాలు ఒక నాలుగు కుంటాలు అంటే డైలీ ఒక ఇంకా తొమ్మిది వరకు ఒక ఐదు మంది కంపల్సరీ కావాల్సి పడతారు వాళ్ళకి ఎంత ఇస్తారు కూలిస్తే నూట యాభై రూపాయలు ఇస్తామన్నా పొద్దున్న ఇంకా తొమ్మిది వరకు నూట యాభై రూపాయలు ఇస్తాము అవునా అవునా రోజు అంటే డైలీ వాళ్ళకి ఫిక్స్ చేసేస్తే డైలీ ఒక సమసం వరకు మాకే డైలీ రావాల మళ్ళీ పొద్దున్నేకి వాళ్ళు రాకుండా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది కానీ అట్లంతా ఏం చేయరు కన్ఫామ్గా చెప్పేస్తారు వర్షం పడుతుంటే కూడా తడుచుకొని కోవాల్సిందే ఎక్కడైనా లేకపోతే ఏదో వీళ్ళని బట్టి వచ్చి అవును అవును మళ్ళీ ఎక్కడైనా ఊర్లకి ఎక్కడైనా వెళ్తే కానీ కూడా మళ్ళీ పొద్దున్నే ఆవుల్లో పాలేట్లు పింటాం టైం టైము అట్లా వచ్చి ఇది పిండే వాళ్ళు అవునా ఆలో పాలన ఈ పొద్దు ఈ పిండి టైం అయిపోయింది వదిలే అని సాయంత్రం పిండుకోవచ్చు అన్నద్దు ఇది అంత కాదు టైం ఎంత ఎమర్జెన్సీ అన్నా అని అంత ఇదిన్నా కానీ టైం టు టైం కరెక్ట్గా దేవి కదా వస్తాం కాదండి కాబట్టి ఖచ్చితంగా పూలు కోస్తే మనకు లాభం వస్తుంది అన్ని పండ్లు ఇన్ని ఇంతవరకు ఇన్ని పండ్లు చేసినామో అంతా కొంచెం లాస్ అనేది అసలు అయ్యేది కానీ దీంట్లో పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువనా మొత్తంగా ఈ పంటకి పెట్టుబడి ఎంత పెట్టాను మీరు పెట్టుబడి ఏం లేదు దున్ని కట్టర్ వేసి టాడర్కి అంతా ఒక ఐదు ఆరు వేలు పెట్టినా అన్న ఎకరాకి అంతా అదే ఇది దుంగులకి ఎంత గడ్డలకి గడ్డలకు వచ్చి కేజీ ఇరవై రూపాయలు అని తెచ్చినాను ఒక ఒక ఎనభై కేజీలు తెచ్చిన అన్న ఎనమైన్నర కేజీలు తెచ్చేసి కూలలు నాటినారు అంతే ఖర్చు అనేది ఏమీ లేదు నా అంటే అదే విధంగా ఎంత లాభం వచ్చిన కదా ఈ మీరు అదే నేను చేసిన అప్పులో దీన్ని బట్టి నేను ఒక ఐదు లక్షల రూపాయలు అప్పు చేసినాను ఈ పంట నాటినాక వేరే పంటలకు పోలేదు వేరే పనులు చేసే అంత లాస్ 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 అయిపోతూ ఉంటుందినా ఈ పనులు చేసిన దానికి దయ వల్ల ఈ లాస్ అనేది ఏమీ లేదు ప్రతిరోజు పొద్దున్నే పొద్దున్నే దుడ్డు మగం చూడవచ్చు అదేవిధంగా దీన్ని మార్కెట్కి మీరు ఎక్కువ వేస్తారా వాళ్ళే వస్తారా మార్కెట్కి ఇక్కడ ఇంకా కేజీఎఫ్ వాళ్ళు అన్న అక్కడే వస్తారు మళ్ళీ కుప్పం ఇంకా కూడా వేరే బండి పెట్టినారనా ఇద్దరు మనము ఎత్తుకొని ఇది మార్కెట్ వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళే మన దగ్గర పూలు ఉండంటే వాళ్ళే మన ఇంటి దగ్గర వచ్చి గడుపు దగ్గరకు వచ్చి ఎక్కువ అదే అదేవిధంగా బిల్ అనేది ఎలా ఇస్తా అంటారా బిల్ అనేది వారానికి ఒక రోజున తీసుకోలే డైలీ మనకి నమ్మకం లేకపోతే నాకు డైలీ ఇచ్చేయమంటే కూడా ఇచ్చేస్తారు అదే ఇప్పుడు అప్పుల్లో చిక్కుపోయింటాము ఇప్పుడు డైలీ డైలీ తీసుకుంటామని మనం వాడేస్తాము అదే నెలకు ఒక రోజు తీసుకుంటే దాన్ని బట్టి చీటీ వేసుకుంటే కూడా దానికి అవి ఖర్చు చీటీ కోసీ ఇచ్చేసుకోవచ్చునా ఈ పంట గురించి మాకు విలువైన సమాచారం అందించేందుకు మీకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ మార్కక్కండి మళ్ళీ వేళ కలుసుకుందాం జై రాతే రాజు